హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎల్బో హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది ఎల్బో హ్యాండ్ అయినా సరే నార్మల్ హ్యాండ్ అయినా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంకరౌండ్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ యొక్క ని బేస్ చేసుకొని ఎల్బో హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి మీరు చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ తొమ్మిది ముప్పా ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి తొమ్మిది ముప్పై ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకుంటే మనకి ఎనిమిది ముప్పై ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిది ముప్పై ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి అంటే మీ బ్లౌజ్కి ఇలా ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులోంచి వన్ ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్పై ఇంచులు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్పా ఇంచులు రావాలి అంటే ఇక్కడ మనం ఈ క్లాత్ వెడల్పు ఎనిమిది ముప్పా ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎనిమిదిన్నర ఇంచులే ఉంది కాబట్టి ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఎనిమిది ముప్పా ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి కరెక్ట్ గా ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్ పొడవని మార్క్ చేసుకోవాలి మనం ఆది బ్లౌజ్ లోంచి హ్యాండ్ పొడవని కొల్చుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది భావించులు వచ్చింది ఇప్పుడు ఈ తొమ్మిది భావించులకి మనకి కింది వైపున పై వైపున ఖర్చు కావాలి కాబట్టి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి తొమ్మిది భావించులకి వన్ నుంచి యాడ్ చేసుకుంటే పది భావించులు వస్తుంది మీ హ్యాండ్ పొడవు ఎంతైతే వస్తుందో దానికి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి పది భావించులకి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పదింభావించి ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవచ్చేస్తుంది కదా ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి మనకిది ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి వచ్చేసి లూజు ముప్పై రెండు ఇంచులు అండి అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజు వచ్చేసి చంక డౌన్ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి మూడు ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి మనం ఆది బ్లౌజ్ లోంచి హ్యాండ్ లూజ్ ని కొల్చుకునేటప్పుడు హ్యాండ్ ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్పా ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు ముప్పా ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది తో పని లేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత అయితే మార్క్ చేసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మీరు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఈ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ డ్రా అనుకోండి మీకు ఫిట్టింగ్ అనేది అంత నీట్గా రాదండి ఇలాంటి స్కేల్ తోటి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంటే ఈ లైన్ అనేది కొంచెం కరువు తిరిగినట్లుగా డ్రా చేసుకోవాలన్నమాట చూసారా ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి అదే మీరు స్ట్రైట్గా ఉండే స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి మనకి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒక పావు ఇవరకు వస్తుంది అనమాట ఈ పావు అనేది మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ దగ్గర లూజ్ గా వచ్చేస్తుంది మీకు అలా రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఎల్బో హ్యాండ్ కి కొంచెం కరువు లో ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది గా వస్తుంది అనమాట ఎలాంటి లూజులు ముడతలు లేకుండా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కింది వైపును కూడా ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూసారా మనకి హ్యాండ్ కి రౌండ్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి అలా సరిపోతేనే మనం హ్యాండ్స్ ని జాయింట్ చేసుకుంటాం కదా అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి అయితే ఇక్కడ మనం హ్యాండ్స్ ని బ్యాక్ పార్ట్ యొక్క చంకరౌండ్ బేస్ చేసుకుని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి కరెక్ట్ గా సరిపోతుందండి మనం మరలా చెక్ చేసుకోని అవసరం లేదు కానీ మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను మరలా ఒకసారి కొలిచి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదా ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచి వదిలేసి బ్యాక్ పార్ట్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ పక్కనే ఇలా కొలుచుకోవాలి మీరు ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగకూడదండి లాగకుండా ఇలా కొలుచుకోవాలి చూసారా మనం ఎలా కొలుచుకున్నప్పుడు హ్యాండ్ యొక్క రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ రెండు కూడా మనకు కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడ అయితే చూడండి మనకి హ్యాండ్ యొక్క రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ కరెక్ట్ గా సరిపోయాయి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మార్కర్ వీల్తో మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపు ఉన్న కు కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనబడడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేస్తాం కదా అప్పుడు మనకి స్టిచ్చెస్ అనేవి నీట్ గా వస్తాయి అనమాట ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి మీరు ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏ సైజ్ కైనా సరే ఈ టెక్స్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లోత్ తీసుకోవడం కోసం ముప్పావి ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే లోత్ అనేది ముప్పావి ఇంచ్ తీసుకున్నారు అంటే మీకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుములూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇలా ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచులు కంటే తక్కువ ఉన్నప్పుడు మీరు లోతు అనేది హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పా ఇంచు తీసుకున్నారంటే మీకు లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టాక్స్ పెట్టుకోవాలి చూసారా ఎల్బో హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో మీరు ఎప్పుడైనా సరే ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు మీకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ మీరు లైన్ డ్రా చేసుకుంటారు కదా ఈ లైన్ అనేది కొంచెం కరువు షేప్లో వచ్చేలా డ్రా చేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉందనుకోండి ఈ స్కేల్తో డ్రా చేసుకోండి ఒకవేళ ఇలాంటి స్కేల్ లేదు అలాంటప్పుడు మీరు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఒక పావుంచి యువతలుగా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటేనే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్